ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరి మండలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొండా సురేఖ గారు రాష్ట్ర మంత్రి గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ పనితీరు అంటే పని లేకపోతే వెనకటికి మన సామెత చెప్తారు, పని లేని ఆయన ఏదో పిల్లి తలకాయ కొరిగినట్టు. మేముంటే కేసీఆర్ గారు ఈరోజు అధికారంలో ఉండి ఉంటే, బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మహిళలందరికీ బతుకమ్మ చీరల్ని పంచేవాళ్ళం. ఎంగిలి పూల బతుకమ్మ రాష్ట్రంలో మహిళలందరూ దసరా పండుగను రాష్ట్ర పండుగ చేసిన తర్వాత మహిళలందరికీ దసరా కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు ఇచ్చినాం. ఆ సంస్కారం లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, ఆ ముఖ్యమంత్రికి లేదు, ఆ మహిళా మంత్రులకు లేదు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉన్న ఇద్దరు మహిళల్ని కూడా రాష్ట్రంలో ఉండే మహిళల సంస్కారం అంటే వాళ్ళిద్దరే సంస్కారవంతులు, వాళ్ళ అందరు వాళ్ళనే గౌరవించాలి. వాళ్ళకి ఎవరేం చేసినా చీమ చిటుక్కుమన్నా వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు, అందరు వాళ్ళ వైపే ఉండాలి. కానీ మిగతా మహిళలు మనుషులే, మహిళలు కాదు మనుషులే కాదు, వాళ్ళ కుటుంబాలు లేనట్టు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా శోచనీయం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజుల్లో మహిళల మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, రేపులు జరిగినా ఏ రోజు మాట్లాడలేదు. వాళ్లే పైపెచ్చు మహిళా నాయకురాలై ఉండి రాష్ట్రంలో అనేక మంది మహిళల గురించి మరి చాలా పలచన చేసి మాట్లాడారు. ఉదాహరణకు కవిత గారి గురించి, ఆమె జైల్లో ఉండి బాధపడుతుంటే ఆమె ఏదో రుద్రాక్ష మాల వేసుకుంది, తాళి అడుగుతుందట, ఆమె తాళి వేసుకుంది నేను ఎప్పుడు చూడలేదు. మరి కవిత గారి ఇంట్లో సురేఖ రోజు ఉండదు కదా. ఈరోజు మొన్న కొండా సురేఖ గారి పైన ఏదో ట్రోల్ చేసిండ్రు, ఆ డీపీలో హరీష్ రావు గారి ఫోటో ఉంది అని చెప్పి తెలిస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసినా, బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా వ్యక్తులైనా దాన్ని శిక్షించాలి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేమందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాం. ఆ ట్రోలింగ్ని చూసింది 10 పరిస్థితులు అంతైతే కొండా సురేఖ గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్రోల్ అయిన వార్తల్ని ఆమె చూపించుకుంటూ ఏడ్చుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, గట్టిగా మాట్లాడే ఇది ఉండాలి. అందరినీ తిట్టడానికేమో నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడతావు, నీకెవరు ఏదో అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఈ రాష్ట్రంలో చాలా మందిని చాలా రకాలుగా మరి మా పార్టీలో ఉండే నాయకురాళ్లను, నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు. అప్పుడు మీ నోర్లు మూతపడ్డాయి. నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మహిళా శాసనసభ్యులను, మాజీ మంత్రులను పట్టుకొని ఈ అక్కలను నమ్ముకుంటే మీ బతుకు బస్టాండ్ అని చెప్తే ఈ అక్కలతో పాటే ఆ అక్క కూడా ఉండే అప్పుడు మంత్రిగా, కనీసం దాన్ని ఖండించలేదు, మాట్లాడలేదు. తెల్లారి 5-6 గంటలు అసెంబ్లీలో రోజంతా నిలిచి ఉండి మాకు సమయం ఇవ్వండి, ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడిగితే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. గంటల తరబడి నిలబడితే కానీ ఇవాళ తనకెవరో ట్రోల్ చేసిందని చెప్పి ఏడ్చుకుంటా మరి తను మాట్లాడుతూ ఉంది. మీరు ట్రోల్స్ ఎవరైనా తప్పుడుగా ట్రోల్స్ చేస్తే దాని మీద పిటిషన్ ఇవ్వాలి. మీరు మంత్రి హోదా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, అన్ని దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, వాళ్ళతో దర్యాప్తు చేయించాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు పండగ చూసుకునేటట్లేరు. శాపనార్థాలతో మరి వాళ్ళ తిడుతున్న తీరు చూసి దీన్ని డైవర్ట్ చేయాలి. ఒకప్పుడు దసరా వచ్చిందంటే సంబరంగా ఊళ్ళలో బతుకమ్మ ఆడటానికి ఊర్లు ఖాళీ, హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. పండగ చేసుకుంటే ప్రభుత్వం కూడా వాళ్లకు బహుమతులు ఇచ్చేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయలేదనో, లేకపోతే ఆయనకేం హిడెన్ ఎజెండా ఉందో, హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది పేదల పొట్టన కొట్టి వాళ్ళ జీవితాంతం కష్టపడి
వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను కూల్చేసి రోడ్డు పాలు బజార్ పాలు చేశారు. అందులో మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్షాన మాట్లాడండి. వాళ్ళని సమర్థిస్తున్నారు మీరు. హైడ్రాన్ సమర్థించే ముందు ఇంతమంది రోడ్డున పడితే ఇది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది కాదు. అనేక ఏళ్ళుగా మరి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ రోజులు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఇప్పుడేదో మేల్కొని ఇప్పుడే పుట్టినట్టు, ఇప్పుడే వాళ్ళకు అన్ని తెలిసినట్టు, ఇప్పుడే సృహ వచ్చినట్టు, మరి ఊరి మీద పడి అచ్చొచ్చిన ఆంబోతులాగా పడి ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా తన్నెవరో మనసు నొప్పించిందని దానికి మేము కూడా చింతించాం, దాన్ని మేము కూడా ఖండించాం. ఎవరైనా ఖండియాల్సిందే. కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంట కడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లర, నీ నోరు చిల్లర, నువ్వు మనిషి చిల్లర అనేది అందరికీ తెలుసు. మానకొండ కట్టినప్పుడు నీ నోరు అందరు చూసినారు, వరంగల్లలో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసినారు, నీ ఇంట్లో వాళ్ళే అందరికి చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నిన్ను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. వాళ్ళు ఇట్లా పిలిచారు, పోనందుకు వాళ్ళను అందుకనే వదిలేశారు. అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు పక్కన ఉన్నారా? మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? ఎవరింట్లో ఎవరో మాట్లాడుకున్నది ఈమెకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు అనవసరంగా మహిళలు పరువు తీస్తున్నారు? ఇద్దరికిద్దరు గౌరవంగా ఉండండి. మా బాధ అంతా ఏంటంటే మా జిల్లా నుంచే ఉన్నారు, మాట్లాడొద్దు, ఏదైనా వస్తే మాట్లాడొద్దు, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటే పరిపాలన గాలికి వదిలేసిండ్రు. మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు. నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు, మీ పరిపాలన మీ మహిళల్ని, మీ కాంగ్రెస్లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు. అనవసరమైన ఆర్టీసీలో బస్సు ఫ్రీ తీసుకొచ్చి మహిళల పంచాయతీ పెట్టించిండ్రు. మీ వాళ్ళకి ఇస్తానా 2500 అతి గతి లేదు, ముసలమ్మలకు మీరు ఇస్తానా 4000 గతి లేదు, రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు, పావలవంతు కూడా కాలేదు. నా సొంతూరు సొసైటీలో 2575 మంది ఉంటే 500 మందికే అయింది, 1800 చిల్లర మంది కాలేదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. అటు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వట్లేరు. ఇవాళ హైదరాబాద్ అంతా సర్వనాశనమైంది. ఇవాళ హైదరాబాద్ని ఎవరు చూసినా, ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాకవికలమైపోయింది మీ పరిపాలనను అసహించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్కు రావాల్సిన అభివృద్ధి వెనక్కి పోతుంది. నెలకొక ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని, హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడి నుంచి దిగజారిస్తూ ఉన్నారు, కూలుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయటం, రైతు బంధు నుంచి, రైతు రుణమాఫీ నుంచి, పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు. పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు, మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. మహిళా మంత్రులను సికండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం
వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం. ఇన్నేళ్ళు రాజకీయం చేసినాం. మంత్రి ఒకసారి కావచ్చు, ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు, కానీ 30-35 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం బయటికి రావద్దు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు, హరీష్ రావు గారు చేస్తున్న పని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను, వాళ్ళు రోజు రోజుకు వాళ్ళకు పడిపోతున్న గ్రాఫ్ని ఏ విధంగా సరిచేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి. కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మానకోట్ల ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరి ఇంట్లో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే మరి నీ నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవి అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో, మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్నీ చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ మేము ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు, సినిమా ఫీల్డ్లో ఉండే మహిళలు కానీ సినిమా ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి, ఇంత చిన్న చూపు చేసి, అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి వర్తిస్తుంది. అందరి పిల్లలు సినిమాలో ఉంటారు. ఆమె కూడా సినిమా తీసింది, ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విద్యావంతులు, మరే బుద్ధిజీవులందరూ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు కానీ సీతక్క వ్యాఖ్యలు, నేను ఈ వీళ్ళే ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు మహిళలు కాబట్టి. ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనత రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు, ఇది మంచిది కాదు. మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో, మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అని అది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం, చీరలు ఇచ్చి గొప్పగా పండగ చేయించుకున్నాం. నువ్వేం చేస్తున్నావు, బజార్ మాటలు మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడుతా అంటే ఇకపైన సాగదు. నిన్నెవరో ట్రోల్ చేస్తే ఈ పార్టీ మీద, ఆఫీస్ మీద దాడి అయింది, కేటీఆర్ గారి మీద దాడి చేయించుడైంది. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మిమ్మల్ని తప్పకుండా బజార్లో నిలబెడతాం, ఆ పని మీరు చేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ, మా మీడియా సోదరులు కూడా ఇటువంటి వాళ్లను ఏదైనా ట్రోల్ చేసే ముందో లేకుంటే పెట్టే ముందు సోషల్ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి చౌకబారు నాయకుల మాటలు తీసుకొని దాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా పోవడం సరైంది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ